బ్రేకింగ్ చూస్తున్నాం ఖమ్మం, వరద బాధితులకు రేవంత్ సర్కార్ భారీ సహాయం చేయబోతుంది. ఎస్, హైదరాబాద్ తరహాలో ఖమ్మం వరద బాధితులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున, ఒక్కో కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించబోతున్నారు. ఇప్పటికే దీనికి సంబంధించిన సర్వే పూర్తయిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటున్నారు. ఇక వరదల్లో సర్టిఫికెట్లు, ఏవైతే రేషన్ కార్డులు, విద్యార్థుల సర్టిఫికెట్లు, ఆధార్ కార్డులు కోల్పోయారో వాటికి సంబంధించి కూడా తగు చర్యలు తీసుకుంటామంటున్నారు. ఆయా శాఖల అధికారులు దీనికి సంబంధించిన పరిశీలన చేయబోతున్నారంటూ మంత్రి చెప్తున్నారు. మరోవైపు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా దాదాపు 7,400 ఇళ్ళు దెబ్బతిన్నాయి. కేవలం ఒక ఖమ్మంలోనే 5,000 పైగా ఇళ్ళు దెబ్బతిన్నట్టుగా అధికారులు గుర్తించారు. నేపథ్యంలో ఖమ్మంలో, హైదరాబాద్లో గతంలో జీహెచ్ఎంసీలో 10,000 ఆర్థిక సహాయం ఏ రకంగా అందించారో అదే తరహాలో ఖమ్మంలో కూడా ప్రతి కుటుంబానికి, వరదలో దెబ్బతిన్న ప్రతి కుటుంబానికి 10,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించబోతున్నారు. ఈ మేరకు సర్వే పూర్తి చేశారు. సర్వేలో అధికారులు గుర్తించిన లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో, వరద బాధితులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ ఆర్థిక సహాయం అందించబోతుంది ప్రభుత్వం. ఇందుకు సంబంధించి ప్రణాళికలు కూడా సిద్ధమయ్యాయి. ఎస్, మా కొలీగ్ శ్రీశైలం జాయిన్ అవుతున్నారు. శ్రీశైలం, ఖమ్మంలో ఆర్థిక సహాయం వరద బాధితులకు, హైదరాబాద్ తరహాలో 10,000 చొప్పున ఆర్థిక సహాయం అందించబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి సంబంధించి ప్రభుత్వం ఎట్లాంటి ప్లానింగ్స్ చేసింది, ఎలాంటి చర్యలు తీసుకోబోతుంది, ఎప్పటి నుంచి ఈ ఆర్థిక సహాయాన్ని వరద బాధితులకు అందించబోతున్నారు? ఎస్, తక్షణ సహాయం కింద రాష్ట్ర సర్కార్ ప్రధానంగా తుమ్మల నాగేశ్వర్ కావచ్చు, ఇతరితర మంత్రులంతా కూడా ఖమ్మంలో జరిగినటువంటి వరద బీభత్సానికి, అక్కడటువంటి ఖమ్మంలో ఉన్నటువంటి నివాసాలని కూడా ఎక్కడికక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి, నివాసాలు ఇళ్లతో పాటు ఇళ్లలో ఉన్నటువంటి నిత్యావసర సరుకులు, పప్పులు, ఉప్పులు, బియ్యంతో సహా అన్నీ కూడా వరదలో కొట్టుకుపోయినటువంటి పరిస్థితి, వరదలో తడిసి ముద్దైనటువంటి పరిస్థితి. ఇంకా దారుణమైనటువంటి పరిస్థితి ఏంటంటే, ఏవైతే ఎలక్ట్రికల్ వస్తువులు, టీవీ కావచ్చు, ఫ్రిడ్జ్ కావచ్చు, వాషింగ్ మిషన్ కావచ్చు, ఇతరితర వెహికల్స్, బైక్స్, కార్లు సహితం కూడా ఆ యొక్క వరదకు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఖమ్మంలో ఉన్నటువంటి ఖమ్మం వాసులంతా కూడా నిలువ నీడలేనటువంటి పరిస్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. రామదాస్, ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా తక్షణ సహాయం కింద ఎస్ రామదాస్, ప్రధానంగా అయితే ఇక రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధానంగా ఖమ్మం, ములుగు, ఏదైతే వరంగల్ వరద బీభత్సం సృష్టించినటువంటి ప్రాంతాల్లో ఆయన కొంత పర్యటించారు. అక్కడటువంటి మంత్రులు, స్థానిక ఎమ్మెల్యేలు సైతం అసలు ఏం జరుగుతుంది, ఎంతమేరకు నష్టం జరిగిందనేటువంటి ఒక అంచనాకు వచ్చినటువంటి పరిస్థితి. దాదాపు ఖమ్మంలోనే 5,000 ఇండ్లకు పైగా దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఓవరాల్ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 7,400 పైగా ఇండ్లు దెబ్బతిన్నట్టు తెలుస్తుంది. ఆ ఇళ్లను పూర్తి స్థాయిలో డ్యామేజ్ అయినటువంటి ఇళ్లకు ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని ఇస్తాము, ఖచ్చితంగా అక్కడటువంటి ప్రజల్ని ఆదుకుంటామనేటువంటి రీతిలో ఇప్పటికే రేవంత్ సర్కార్ హామీ ఇచ్చింది. తక్షణ సహాయం కింద ఎవరైతే బాధితులు ఉన్నారో, వరద బాధితులు, వాళ్లకు 10,000 రూపాయల ఆర్థిక సహాయం మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. గతంలో జిహెచ్ఎంసీలో కూడా ఏదైతే ఫ్లడ్స్ వచ్చాయో, వరదలు వచ్చి ఇళ్లలోకి వాటర్ వచ్చి పూర్తి స్థాయిలో అక్కడటువంటి నిత్యావసర సరుకులు కూడా తడిసి ముద్దైనటువంటి పరిస్థితి గతంలో మనం చూసాం. ఈ తరహాలోనే గ్రేటర్ హైదరాబాద్లో ఏ విధంగా అయితే 10,000 రూపాయల ఆర్థిక సహాయం చేశారో, అదే తరహాలో ఖమ్మం ఇతరితర వరద బాధితులకు తక్షణ సహాయం కింద 10,000 రూపాయలు రాష్ట్ర సర్కార్ ఇచ్చేందుకు ఇప్పటికే సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే డాక్యుమెంట్స్, ఎవరైతే ఇళ్లలో ఉన్నటువంటి డాక్యుమెంట్స్, ఇక సర్టిఫికేట్స్, రేషన్ కార్డు, ఆధార్ కార్డు లాంటి ఏవైతే ఐడీ ప్రూఫ్లు ఉంటాయో, ఐడీ ప్రూఫ్లకు కూడా ప్రత్యేకంగా వాటిని వాళ్లకు ఇచ్చే విధంగా వాటి కొన్ని విధి విధానాలను ఇప్పటికే రాష్ట్ర సర్కార్ రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది. రామదాస్, ఓవరాల్గా వరద మాత్రము బీభత్సాన్ని సృష్టించింది. ఖమ్మం, ఇక వరంగల్ లాంటి ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ఒక కొంత అలజడిని క్రియేట్ చేసింది. ఎక్కడికక్కడ ఇక సామాన్యుల జీవితాల్లో కొంత చేదు అనుభవాన్ని అయితే నిన్న మొన్నటి నుంచి పడుతున్నటువంటి వరద బీభత్సం అయితే సృష్టించినటువంటి పరిస్థితి. రామదాస్, శ్రీశైలం, అంటే వరద బాధితులకు నిజంగా ఎంత చేసినా తక్కువే. వాళ్ళకు జరిగిన నష్టానికి సంబంధించి నిజంగా హృదయ విదారక దృశ్యాలు మనం చూసాం. ఇప్పటికీ ఇళ్లలో బురద పేరుకుపోయి అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది. కట్టు బట్ట తినడానికి తిండి గింజలు, విద్యార్థులు దాచుకున్న సర్టిఫికేట్లు ఒకటి కాదు, పూర్తిగా సర్వనాశనం అయిపోయి సర్వం కోల్పోయిన పరిస్థితి. మున్నేరు పూర్తిగా కన్నీరు మిగిల్చింది ఖమ్మం వాసుని.
రైట్. అయితే ఇక్కడ రేవంత్ సర్కార్ ప్రధానంగా ఖమ్మం పైన ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇద్దరు మంత్రులు కూడా తీవ్రంగా శ్రమిస్తున్నారు ఆర్థిక సహాయం తీసుకురావడంలో. నిజంగా రేవంత్ సర్కార్ కొంత ఖమ్మంపై ప్రత్యేక దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చా? ఎగ్జాక్ట్లీగా, ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా అటు ఏపీ ఇటు తెలంగాణలో వర్షాలను ఒక్కసారిగా మనము అంచనా వేసినట్టయితే వర్షాలు ఎక్కువ మొత్తంలో తెలంగాణలో మాత్రం ఖమ్మం, వరంగల్, ఇతరితర ప్రాంతాల్లో మాత్రమే పడింది. ఈసారి కొంత హైదరాబాదు వరద నుంచి తప్పించుకుందని కూడా చెప్పుకోవచ్చు. మరి మునుముందు ఇంకా ఇప్పటికే వర్షాలు పూర్తి స్థాయిలో తగ్గలేవు, మళ్ళీ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది, వర్షాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తున్నట్టు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఓవైపు గ్రేటర్ హైదరాబాద్లో హుస్సేన్ సాగర్ లాంటి కొన్ని జలాశయాలు నిండు కుండలా మారినాయి, అయినప్పటికీ కొంత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మాత్రం వర్షం చాలా తక్కువగా నమోదైనది తెలుస్తుంది. ప్రధానంగా ఖమ్మంలో అత్యధికంగా వర్షపాతం నమోదైంది, వరంగల్ ఖమ్మంలో అక్కడ వరద బీభత్సాన్ని సృష్టించింది. అక్కడటువంటి గోదావరి నది పరివాహక ప్రాంతాల్లో ఉన్నటువంటి నివాసాలన్నీ కూడా దెబ్బతిన్నాయి, గ్రామాలకు గ్రామాలే ఇక రోడ్డున పడ్డటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్, రాష్ట్ర సర్కార్ ప్రధానంగా ఖమ్మం బాధితుల మీద కొంత ప్రత్యేక చొరవ తీసుకుంటుంది. ఇప్పటికే అధికార పార్టీ నేతలు, ప్రతిపక్ష పార్టీ నేతలు, ఇక ఇవాళ బీజేపీ నేతలు బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా ఈటెల రాజేందర్ లాంటి కొంతమంది ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులు కూడా ఇవాళ ఖమ్మం బయలుదేరుతున్నారు. ఖమ్మం ఒకరు, మహబూబాబాద్ ఒకరు, వాళ్ళు బయలుదేరుతూ అక్కడటువంటి అంచనాను వేస్తూ ఉన్నారు. ఇంత స్థాయిలో నష్టం జరిగింది, ఈ నష్టాన్ని కేంద్రం ముందు ఎలా పెట్టాలి అనేటువంటి ఒక అంచనా వేయడానికి కూడా ఇవాళ బీజేపీ నాయకులు ఖమ్మం బయలుదేరుతున్నారు. మొన్న ప్రతిపక్ష నేతలైనటువంటి హరీష్ రావు, జగదీశ్వర్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లాంటి ప్రతిపక్ష నేతలు సైతం ఇక ఖమ్మం వెళ్ళి పర్యటించారు. అంతకుముందే అధికార పార్టీ నేతలు, మంత్రులంతా కూడా ఖమ్మంలో ఒక రకమైనటువంటి అంచనాకు వచ్చి కేంద్రం నుంచి తక్షణ సహాయం కింద 2,000 రూపాయలు, ఇంటికి సంబంధించి బాధితుల లిస్టు కూడా ప్రిపేర్ అయింది, సర్వే పూర్తయిందంటూ మంత్రి తుమ్మల చెప్తున్నారు. అలాగే దెబ్బతిన్న ఇళ్లకు సంబంధించి కూడా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కూడా తిరిగి కట్టిస్తామంటూ హామీ ఇస్తున్నారు. సో ఈ ప్రస్తుతానికి ఈ 10,000 ఆర్థిక సహాయానికి సంబంధించి ఆ లిస్ట్ అంతా ప్రిపేర్ అయిందా? అయితే కనుక ఎప్పటి నుంచి ఆ 10,000 పంపకం ఉండబోతుంది? ఎస్, అంటే మనకున్నటువంటి సమాచారము రేపటి నుంచో మాపటి నుంచో ఖచ్చితంగా వారి ఖాతాలోకి 10,000 రూపాయలు జమ అవుతాయనేటువంటి మాట, స్టేట్మెంట్, ప్రచారం అయితే జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా ఎవరైతే ఇల్లును కోల్పోయారో వాళ్ళని ఐడెంటిఫై చేస్తాం, వాళ్ళకి ఖచ్చితంగా డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మేము నిర్మించి ఇస్తామనేటువంటి మాటను కూడా రాష్ట్ర సర్కార్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక తక్షణ సహాయం 10,000 రూపాయలు అయితే వారి యొక్క జాబితాను సిద్ధం చేస్తాం. ప్రతి ఒక్కరికి ఎవరైతే బాధితులు ఉంటారో బాధితుల ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి తక్షణ ఆర్థిక సహాయం కింద అయితే 10,000 వాళ్ళ ఖాతాలో జమ చేస్తామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి రామదాస్. ఇప్పటికే రాష్ట్ర సర్కార్కు తోడుగా సినీ ప్రముఖులు, కొంతమంది వ్యాపారవేత్తలు కూడా, బడాబాబులు సైతం సామాన్యులకు అండగా, వరద బాధితులకు అండగా ఇక ఇప్పటికే కొంత డొనేట్ చేస్తున్నారు సీఎం రిలీఫ్ ఫండ్కు. అటు ప్రభాస్ కావచ్చు, ఇటు మహేష్ బాబు, ఇక జూనియర్ ఎట్లా లాంటి సీనియర్ నాయకులు, ఇక తెలంగాణకు సంబంధించినటువంటి కొంతమంది హీరోయిన్లు, అనన్య లాంటి కొంతమంది హీరోయిన్లు సైతం వాళ్లకు తోచినంత ఆర్థిక సహాయం వాళ్ళు చేస్తూ వరద బాధితులకు బాసటగా రేవంత్ సర్కార్కు అండగా ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా వరద బాధితుల్ని, ఆ యొక్క వరద బాధితులు మాత్రం ఖచ్చితంగా మళ్ళీ అభివృద్ధి దిశగా తీసుకొస్తాం, వాళ్ళకు తక్షణ ఆర్థిక సహాయం చేస్తాం, వాళ్ళకు అన్ని విధాలుగా అండగా ఉంటామంటూ చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ శ్రీశైలం, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ప్రస్తుతానికి రేవంత్ సర్కార్ తక్షణ సహాయం కింద కుటుంబానికి 10,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రకటించబోతుంది. ఆర్థిక సహాయం అంటే వాస్తవానికి కొంతమంది నేను కామెంట్స్లో చూస్తున్నాను, ఇది భారీ సహాయమా, అసలు ఇది సహాయమేనా అంటున్నారు. ఎవరు లక్షలు ఇవ్వరు, అంటే ప్రభుత్వం ఏ వరద బాధిత కుటుంబానికి కానీ ఎవరికి కానీ లక్షలు నెట్ క్యాష్ ఇవ్వరు. ఆర్థిక సహాయం వీలైనంత తక్షణ సహాయం కింద ఇస్తారు, అంత మాత్రం అమౌంటే ఇస్తారు. హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్లో కూడా అంతే జరిగింది, గ్రేటర్ హైదరాబాద్లో కూడా 10,000 కదా ఇచ్చింది. సో ఆ రకంగా అదే ఫార్ములాను ఇక్కడ పాటించబోతున్నారు. తక్షణ సహాయం కింద అత్యవసరానికి తిండి గింజలకో పాలకో నీళ్లకో అవసరం పడతాయి కాబట్టి 10,000 ఆర్థిక సహాయం అంతే, లక్షల్లో ఇవ్వరు. ప్రతి కుటుంబానికి 1,000,000 ఇవ్వాలంటే ప్రభుత్వం దగ్గర బడ్జెట్ ఉంటుందా ఉండదా ఇది కూడా చూసుకోవాలి. సో అది ఆ రకంగా ప్రస్తుతానికి తక్షణ సహాయం కింద 10,000 ఆర్థిక సహాయాన్ని ప్రకటించారు. అలాగే ఇండ్లు కోల్పోయిన వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామంటున్నారు ప్రభుత్వం. ప్రభుత్వం నిజంగా ఒక రకంగా వీలైనంత తొందరగా చొరవ తీసుకున్నట్టే ఈ విషయంలో. వాళ్ళకి ఎంత ఇచ్చినా తక్కువే, వాస్తవమే కాదనిలేం. ఇల్లు పూర్తిగా కూడు గుడ్డ అన్నీ కోల్పోయారు. ఒక్క వాళ్ళ బాధ, శత్రువు కూడా రావద్దు, ఎగ్జాక్ట్ శత్రువు కూడా రావద్దు, ఇలాంటి కష్టం వర్ణనాతీతం వాళ్ళ బాధ. ఖమ్మంలోని కొన్ని కాలనీలు చూస్తే ఎంత దారుణంగా ఉన్నాయంటే పూర్తిగా బురద,
పాములు, తేళ్లు, అంటువ్యాధులు, విషజ్వరాలు, ఇప్పుడేంటి అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు. వరద ఒక ఎత్తు అయితే తర్వాత జరిగేది ఒక ఎత్తు పరిణామాలు. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి, ఎంత ఇచ్చినా తక్కువే, దాతలు కూడా విరాళాలు ఇస్తున్నారు. ఆ రకంగా ప్రస్తుతానికి ఖమ్మం బాధితుల్ని ఆదుకునేందుకు అందరూ ముందుకు రావాలని తొలివేలు కూడా విజ్ఞప్తి చేస్తోంది. మొత్తం మీద ప్రభుత్వం తన సహాయం అయితే చేయబోతోంది. ఆ 10,000 రూపాయల ఆర్థిక సహాయం హైదరాబాద్ తరహాలో, దానికి సంబంధించి ఇప్పటికే ఒక లిస్టు ప్రిపేర్ అయినట్టు తెలిసింది. బాధితులను ఎవరైతే ఉన్నారో కుటుంబాలు, బాధిత కుటుంబాలందరికీ కూడా ఒక సర్వే పూర్తయినట్టుగా తెలుస్తోంది. బహుశా ఇవాళ రేపో ఇది కంప్లీట్గా ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది. ప్రభుత్వం ఇక ఆమోదిస్తే రేపటి నుంచే జరగవచ్చు ఆర్థిక సహాయం ప్రకటన కూడా. దాంతోపాటు విద్యార్థుల సర్టిఫికేట్లు చాలామంది కోల్పోయి ఉంటారు. ఈ వరదలు సర్టిఫికేట్ కొట్టుకుపోయి ఉంటాయి, రేషన్ కార్డులు కొట్టుకుపోయి ఉంటాయి, ఆధార్ కార్డులు కొట్టుకుపోయి ఉంటాయి, గల్లంతా ఉంటాయి ఎక్కడో. వాటన్నిటిని కూడా మళ్ళీ తిరిగి జనాలకు అందించాలి. మళ్ళీ ఆయా ఆయా శాఖలు, ఆయా డిపార్ట్మెంట్లు మళ్ళీ ఆ కార్డ్స్, ఎందుకంటే అవి లేకుంటే ఏది పని జరగదు కాబట్టి. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు సంబంధించి దేనికైనా అవి కంపల్సరీ కాబట్టి ఐడెంటిటీ సర్టిఫికేట్లు అన్నీ కూడా మళ్ళీ ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. వాటి గురించి ఆలోచిస్తాం, పరిశీలిస్తామంటుంది. సో ఖచ్చితంగా యుద్ధ ప్రాతిపదికన సహాయక చర్యలు జరగాల్సిందే, సహాయక చర్యలు కొనసాగాల్సిందే. నిజంగా మీరు కామెంట్ చేస్తున్నారు ఎంత ఇచ్చినా తక్కువే వరద బాధితులు, కానీ ప్రభుత్వం ఎంత చేయగలుగుతుందో అంత చేయగలుగుతుంది. దానికి తగ్గట్టుగానే ప్రభుత్వ రూపకల్పన సహాయక చర్యలకు సంబంధించి ఉంటుంది. అధికారులు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారు. ఖమ్మం వరద బాధితుల్ని ఆదుకునేందుకు మీ వంతు సహాయం కూడా చేయండి, అందరూ సహకరించండి. ఖమ్మం వరద బాధితుల్ని ముఖ్యంగా, సరే అటు ఏపీలో అదే పరిస్థితి, తెలంగాణలో అదే పరిస్థితి, ఎక్కడికక్కడ వీలైనంత సహాయం చేసి ఆదుకోమని తొలివేలు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.